హాయ్ కావ్య. హాయ్ అశోక్. మన విషయం మీ అన్నయ్యకి చెప్పావా? ప్రేమ చనిపోయిన దిగుల్లోంచి అన్నయ్య ఇంకా తేరుకోలేదు. పైగా మన ఇద్దరిది ఒకే కులం కాదు. చెప్తే ఎక్కడొద్దంటాడోనని భయంగా ఉంది అశోక్. చూడు కావ్య, నిన్ను పోషించగలనన్న ధైర్యం నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ వాళ్ళకి చెప్పి నువ్వు గుమ్మం దాటినా చెప్పకుండా ఇల్లు వదిలినా నాకు ఏమీంతలేదు. నిన్ను కళ్ళలో పెట్టి కాపాడుకుంటాను, ఆలోచించుకో. అదేం వదినా, నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? చూడమ్మా, ఇప్పటికే హే మహత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట? నీకు దండం పెడతాను, ఇప్పుడు అల్లరి చేయి. లక్ష్మి, కావ్యం తీసురా. పద. మా చెల్లెలు కావ్య, కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా, శుభమని ఒక మాట అనేసుకుంటే అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో లక్ష కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగి లక్ష రూపాయలు ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో లక్ష అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది. నా చెల్లెలకి ఏంటండి? నిప్పు. నిప్పు కాదు, తుప్పు. ఇవిగో ఈ ఫోటోలు చూడండి. నీ చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది, వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర బొగవా, కులం గారి కులం వాడితో నానా త్రిగుళ్ళు తిరిగి నా ఇంటి పరుగు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేసేస్తాడు. అరే, ఎందుకు బావ గారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ల కోసం లక్ష రూపాయలు ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు, అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన లక్ష కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా, నిన్నే లేవే పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశా. ఆవును గేదును కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుకు అడ్వాన్స్ ఏమిటి? నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే లక్ష రూపాయల ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతనం. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2 లక్షల ఫైన్ తో సరిపెట్టుకుంటావురా? బ్రోకర్ విధవా. శివాజీ, వీణ్ణి చెప్పు తీసుకుని కొట్లేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్య తరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి అయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టు కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? ఎవరికి వరకట్నం నిషేధం? ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయుడు ఓడలను చంపడానికి అతనికి చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బలి వివాహం నిషేధం, మందు నిషేధం, అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. కవ్య, నీ పెళ్లి నువ్వు కొరుకును వాడుతూనే జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్ కావ్య దంపతులు కాబోతున్నారు. మరి అంత సింపుల్ గా తెలిసేయకండి, దండలు తీసుకొచ్చాను. అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తుండా, ఈ మర్డర్ నా కొడుకు చేయలే. ఎవరానా పోయేది ఎమ్మెల్యేలే కదా అని నేను అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తున్నారు. అయినా ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు, నేను చెప్పేది కొన్రి. ఆ పోలిని ఈ కమల్ హాసన్ గారు చంపిండు. దీన్ని పట్టుకొని నేనే పోలీసులకు అప్ప చెప్పినా? నేను అంగీకరిస్తున్నావా? అన్న చెప్పిండు కదా గంతే. కమల్ హాసన్ నేరం అంగీకరించినందువల్ల అతని మీద కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ మధుసూదన్ ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు, కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడి కోర్టు నన్ను నిర్దోషి అని చెప్పింది. నే గెలిచిన న్యాయం గెలుస్తుందన్న మాట నిజం, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది పై నకరాలు చేస్తున్నావు? మసూదన్ ఇంకా ఎవరున్నారో చూసినావా? చూశాను రా బివ్వకు. పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు పోలీసులు అన్నదమ్ముల్లా ఒక హంతకుడికి బాడీగా అట్లా వచ్చారు, అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు శరం చీవు నెత్తురు ఏమీ లేవు. నీకేమైందయ్యా? నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని
నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాటు లేదు. గర మీరు తప్పుకోరు సార్, కొడుకుని కథం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంటే నువ్వు నీ కథరు పైన మీ ఫలంతో కలిసిపోతావు. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్, ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కణుతూ తొక్కుంటూ వస్తావా? చిరబాబు, 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసామన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. ఇంట్లో పెండ్లాని గట్ట చూపించాలి ముఖం. పెండ్లానికి ముఖం చూపించు సరే సార్, ఉంచుకున్న గట్ట చూపిస్తాం మొక్కం, రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం, ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటి కుక్క రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతాడా? అసెంబ్లీ ముందు వేస్తారు సార్కు సంఖ్యలు, అప్పుడు ఈ టీవీ జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నారు కదా, దాని అయితే అస్సలు వదలరు. పది మంది రౌడీల్ని, 5 మంది పోలీసుల్ని ఇచ్చి పంపితే ఆ అడింగ్ నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడవతాం చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సాబ్, మన మసూదన్ను వాడు క్యాంపస్ లకు అడుగు పెట్టనియలే. దా శివాజీ గారిని క్యాంపస్ లకు అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ అయిపోయినవురా. చెప్తారు అలా కంగారు పడ్డారేంటి? తుపాకీ పేలిన సౌండ్ విన్నా కంగుదన్న గాని లేడీస్ వాయిస్ సడన్ గా వినబడితే కంగారు. ఆడవాళ్ళు అంటే అంత భయమా రెడ్ ఫ్లాగ్ గారు? రాజ్యాంగాలను తలకిందులు చేసి రాజ్యాంగేతర శక్తులుగా మారే ఆడవాళ్ళంటే మహాభయం. అందరూ అలా ఉండరండి, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి చూడండి. మీ థీసిస్ కు పనికొస్తాయని గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొచ్చాను. ఈ పుస్తకాలు ఎక్కడ తెచ్చావు? ఇదంతా నిషేధించబడిన సాహిత్యం. అయితే ఆ కుర్రాడికి పుస్తకాలు ఉపయోగపడతాయని మా డాడీ ఎందుకు చెప్పారు? అంటే వీటిని మీ డాడీ పంపాడా? అమ్మాయి గారు మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. విప్లవ సాహిత్యమా? డియర్ కామ్రేడ్, రేపు సాయంత్రం సుందరయ్య నగర్ లో సెంట్రల్ కమిటీ మీటింగ్ కి మీరు తప్పకుండా హాజరు కావాలి. నువ్వు నక్సలైట్ అన్నమాట. కావాలనే చేశాను. సముద్రంలో కురిసిన వాన కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం, కమ్యూనిస్ట్ వాడితో ప్రేమ వేస్తమ్మా. నా చేతులతో పుస్తకాలు ఇప్పించి ఇప్పుడు అతను నక్సలైట్ అంటారా? అంటాను. కాకి బట్టలకి కామ్రేడ్కి కుదరదు, ఇక వాడి బతుకు అండర్ గ్రౌండే. అలాగే బతికాడా వదిలేస్తాను. మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెట్టాడో షూట్ చేస్తా. అంటే ఏకాంబరం కొడుకుని కాలేజీకి రాకుండా అడ్డగించాడని శివాజీని నక్సలైట్ చేశారన్నమాట. నిజంగా అతను పోలీసులకు దొరికితే అతనికి పుస్తకాలు ఇచ్చింది నేనే అని చెప్పి అతనితో కలిసి జైల్లో కూర్చుంటా. అప్పుడు కాఫీ బట్టల్ని కామ్రేడ్ ని ఎలా విడతీస్తారో నేను చూస్తా. అదే నీ లాస్ట్ డెసిషన్ అయితే వాడిని జైలు దాకా కూడా రానివ్వను. ఎన్కౌంటర్ చేసేస్తా. నువ్వు బాగుపడవురా రే, పిల్లి వదిలేసిన ఎలుక తోలు తినే దరిద్ర పేదవా. ఏకాంబృందం గల లక్షలు కొట్టేసి శివాజీ ఇచ్చావు, మళ్ళీ ఎన్కౌంటర్ లో చంపేస్తానంటావా? పంది నోటి దగ్గర ఫుడ్ లాక్కొని తినేసే నికృష్టుడా నీ బతుకు. శివాజీ శివాజీ, పసివాడుగా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ తండ్రి ఎవరంటే ఆకాశం వంక చూశావు, తల్లి ఎవరంటే భూదేవి వంక చూశావు, తాత ఎవరంటే గాంధీ ఫోటో చూశావు. అలాంటి నీలో ఈ ఆవేశం ఎప్పుడొచ్చిందయ్యా? ఏ యూనివర్సిటీలో విద్యార్థులు లేరా? నువ్వు అక్కడివేనా?
అంతమంది బొమ్మలా నిలబడితే నీకెందుకయ్యా రోషం? నేను రీసెర్చ్ చేస్తుంది రామాయణం మీదో భారతం మీదో భగవతం మీదో కాదు మాస్టర్, తెలంగాణ సాయుధ పోరాటం మీద. 4000 మంది వీరులు నేలకొరిగిన చరిత్ర నా నరనరాలకు వంటపట్టింది మాస్టర్. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో ఒక వీరుడున్నాడు, ఒక పేజీలో నా తండ్రి ఉన్నాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన నన్ను తలదించుకోమంటారా? డ్రైనేజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు ఒకే తూములో ప్రవహించు, పౌరుషము పిరికితనము ఒకే నరంలో పరిగెత్తలేవు మాస్టారు. ఒక రౌడీ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి వచ్చాడు. వాడు ఏ సందేశం ఇస్తాడు? కత్తి ఎలా దుయ్యాలో నేర్పుతాడు, సోడా బాటిల్ ఎలా విసరాలో నేర్పుతాడు, చైన్ ఎలా తిప్పాలో నేర్పుతాడు. అంతేనా? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నాడు నెహ్రూగా, నేటి రౌడీ రేపటి రాజకీయ నాయకుడిగా మారి ఏ ఎండక జెండా ఎగరేసి కత్తులతో కరెన్సీతో గెలిచి వెళ్లి చట్టసభల్లో కూర్చుంటే వాడు ప్రజా ఆసామి అవుతాడు, గాని ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు మేస్తారు? జాతీయ జెండా గాలిపటం కాదు, ఎవడు పడితే వాడు ఎగరేయటానికి. వాడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడో ఎప్పుడో పుడతాడు. అదే అదే మన బలహీనత. ఈ దేశంలో రావలసినంత వేగంగా విప్లవం ఎందుకు రావటం లేదో తెలుసా? ఎవడన్నా పోరాడి పెడితే తింటామనుకునే జనం ఎక్కువగా ఉండబట్టి. బ్రతుకు ఇంతి అనుకుంటే నరకం, బ్రతుకు ఎంతో అనుకుంటే స్వర్గం. నిజమే, కానీ వాడికి సామాన్యులు అండలేదు, రాజకీయ నాయకులు అండ ఉంది. పక్కనే ఉండి జెండా ఎగరేయించిన ఎమ్మెల్యేని చూడలే ఏ కాంబరం గారో?